हाय फ्रेंड्स, वेलकम टू नेचुरल कलेनी व्लॉग्स। ई रोज ओक मंची टॉपिक अंडी, प्रेजेंट उन्ना सिचुएशन्स दानि परंगा ओक मंची टॉपिक तो मी मुंदुकु वच्चानु। इदि पेपर लो वच्चिंदंडी, सो కొంతమందికైనా షేర్ అవుతుంది కదా అని చేస్తున్నాను। సో పేపర్లో వచ్చిన న్యూస్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కోవిడ్ వల్ల అందరం సఫర్ అవుతున్నాం కదా। సో కోవిడ్ని ఎదుర్కోవాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం। సో ఆ ఇమ్యూనిటీ పవర్ ఎందులో ఉంటుంది, సో ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడడం కోసం ఇది। సో చూడండి ఫ్రెండ్స్, సో ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఒకటే మనల్ని కాపాడుతుంది। ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మంచి ఆహారం ఒకటే మాట। ఇందుకోసం ఏం చేయాలంటే, కోడిగుడ్డు పచ్చసొనల్లో ఐరన్, విటమిన్ ఏడి ఉంటాయి। ఎగ్ వైట్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి। ఇవి ఇన్ఫెక్షన్లో అడ్డుకునేందుకు తోడ్పడతాయి। చూసారా, కోడిగుడ్డు గురించి ఈ విధంగా ఇచ్చారు। అండ్ పాలకూర, మెంతి, బ్రోకలీ, మునగాకులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి। వీటిలో పోలిక్ యాసిడ్, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి। వారంలో కనీసం 3 రోజులు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీకి డోకా ఉండదు। స్వీట్ కార్న్లో విటమిన్ B12, ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా లభిస్తాయి। సలాడ్, సూప్స్ రూపంలో ఇతర డిష్లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది। విటమిన్ ఏ అత్యధికంగా కందగడ్డలో లభిస్తుంది। అంతేకాకుండా పోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి। వారంలో 2 రోజులు తిన్నా చాలు। వాల్నట్స్, బాదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటివి ఎక్కువగా తినాలి। వీటిలో ఉండే ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్ ఇమ్యూనిటీని పెంచుతాయి। తులసిలో కాల్షియం, పొటాషియం, జింక్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి। తులసిని గ్రీన్ టీతో తీసుకోవచ్చు, సలాడ్స్తో కలిపి తీసుకోవచ్చు। జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తరిమి వేయడానికి అల్లం ఉపకరిస్తుంది। లెమన్ జ్యూస్తో అల్లాన్ని కలిపి తీసుకుంటే ఫలితం బాగుంటుంది। ఇమ్యూనిటీని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది। జలుబు, దగ్గు వంటివి దరి చేరకుండా చూస్తుంది। వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకట్ట వేస్తుంది। చూశారు కదండి, మనకి ఇమ్యూనిటీ పవర్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో, సో వాటి గురించి మనకి పేపర్లో అయితే మంచి న్యూస్ అయితే షేర్ చేశారండి। ఇది కొంతమందికైనా యూజ్ అవుతుందండి। ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం అండి। సో ఇప్పుడు ఇమ్యూనిటీ ఎందులో ఉంటుందో మనం అయితే చూసాం కదా ఫ్రెండ్స్। సో ఇది చూసుకోండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। షేర్ మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరము। కొంతమందికి తెలియని ఎందులో ఇమ్యూనిటీ ఎక్కువగా లభిస్తుందో తెలియని వాళ్ళకి అది ఇది చాలా ఉపయోగపడుతుంది। ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి। బాయ్ ఎవ్రీవన్।